ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి ఆదుకోవాలని కోరారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్, నందిగాం సురేష్, సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక వాహన శ్రేణి ద్వారా రాజ్ భవన్ కు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. శాసనసభ పక్ష సమావేశ తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు. జగన్మోహన్ రెడ్డి వెంట విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి, వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లపై సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, డీసీపీ ఆర్పి ఠాకూర్, అన్ని శాఖల అధికారులు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆహారం, త్రాగునీరు, మజ్జిగ సరిపోయేంతగా సమకూర్చాలన్నారు. అతిథులను ఆహ్వానించడం, వారికి సౌకర్యాలు కలిగించడంతో ప్రోటోకాల్ సక్రమంగా పాటించాలని చెప్పారు. విడిది ఏర్పాట్లు జాగ్రత్తగా చూడాలని చెప్పారు. మెడికల్ టీంలు సిద్ధంగా ఉంచి ఏవైనా సమస్యలు వచ్చినా, ఎవరైనా అనారోగ్య పాలైనా సత్వర చికిత్స అందించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఎక్కడా ఏర్పడకుండా పోలీస్ యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ సమస్య లేకుండా చూడాలన్నారు. వీఐపీ, వీవీఐపీ పాస్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతిలో జరిగింది. 22 మంది వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటరీ నేతను ఎన్నుకునే నిర్ణయం జగన్ కి అప్పగించారు. సమావేశంలో ప్రత్యేక హోదా కోసం అందరూ కృషి చేయాలని ఎంపీలకు వైఎస్ జగన్ సూచించారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమీదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో ఇద్దరు, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్.